సోకుమాడ సెంట్ ఒకటి పద చేతిండి చేతిండి కోట్ నలిపోతుంది కొట్టేనంటే కొట్టారంటే నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను రేయ్ అప్పుడే బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టావా అయితే పద సార్ సార్ ఒక నిమిషం సార్ మీకు లెటర్ వచ్చింది అబ్బా తొందరగా ఇవ్వయ్యా సార్ అబ్బాయి ఇవ్వయ్యా అవతల బయట వచ్చేస్తుంది పద బాబు పోనీ అమ్మయ్యా కరెక్ట్ టైంకి వచ్చాం అన్నట్టు ఉత్తరం మర్చిపోయాను కదూ డియర్ గోవిందం నేను 16వ తేదీ కలకత్తా ఫ్లైట్లో విశాఖపట్నం వస్తున్నాను నా ముద్దుల కొడుకు గోపాల్ని ఎయిర్పోర్ట్కి తీసుకురావాల్సింది ఇట్లో సుధాకర్ అమ్ము వీడు కూడా ఇవాడే వస్తున్నాడా ఎక్స్క్యూజ్ మీ కలకత్తా ఫ్లైట్ ఎన్ని గంటలకి 3 గంటలకి అమ్మయ్యా ఇంకా 3 గంటల టైం ఉంది ఫ్లైట్ వచ్చేసింది దాదా ఉండు ఆ బ్లూ సూట్ వేసుకుని వస్తున్నాడు చూడు అదేరా నల్ల కళ్ళ చూడు పెట్టుకొస్తున్నాడే ఆయనే మీ డాడీ మన్మథరావు ఇక దూకు మై స్వీట్ సన్ మై స్వీట్ సన్ హౌ ఆర్ యు మై సన్ హౌ ఆర్ యు బావగారు గోవిందం హలో మిస్టర్ గోవిందం వెరీ గ్లాడ్ టు మీట్ యు వెల్కమ్ టు వైజాగ్ థాంక్యూ డాడీ డాడీ రోజు ఫోటోలో నిన్ను చూసి చూసి నువ్వు ఎప్పుడు వస్తావా అని కలలు కంటున్నాను డాడీ ఓ మై స్వీట్ సన్ ఈ కళ్ళు నావేరా ఈ ముక్కు నాదే ఈ పెదాలు కూడా నావేరా కళ్ళు ముక్కు మాత్రం ఏమిటి బావగారు మూసపోసినట్టుగా మొత్తం మీరే ఇజ్ ఇట్ యా కమ్ ఆన్ మేక్ ఎ మూవ్ మా ఇంట్లో మీరు ఉండడానికి అంత వసతిగా ఉండదు అందుకని మీకు అప్సరా హోటల్లో సూట్ బుక్ చేశాను ఓ ఇట్స్ ఆల్ రైట్ వెళ్దాం పదండి రండి సిక్స్ జీరో టూ ఎస్ సార్ ఎస్ 602 ఓ వెరీ గుడ్ వైజాగ్ లో ఇదే బెస్ట్ హోటల్ సార్ ఫెంటాస్టిక్ కమ్ ఆన్ మై సన్ అవును ఏ స్కూల్లో చదువుతున్నావు వెరీ గుడ్ బావ గారు అదే ఈ ఊళ్ళో చాలా పెద్ద స్కూల్ చూడు బాబు నువ్వు క్లాస్ లో ఏ ర్యాంక్ లో వస్తుంటావు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ డాడీ మరే నా పెంపుదల మీ బ్లడ్ మీ వంశము బావగారు ఇంతకు ముందు మీరు నవ్వారా యా వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్ బ్లడ్ అండ్ బ్రాట్ అప్ మేక్స్ ఎ మ్యాన్ ఇంటెలిజెంట్ వాట్ యు సే మై సన్ నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు డాడీ అవును నువ్వు కాన్వెంట్ లో చదువుతూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడవేంటి సన్ మాట్లాడండి ఎందుకంటే తెలుగు అంటే వాడికి అంత అభిమానం తెలుగు స్నానం తెలుగు భోజనం అబ్బో తెలుగే తెలుగు ఒక్క మాటలో చెప్పాలంటే మన గణపతి 16 అనాల తెలుగు వాడండి గణపతి వాడెవడు వాడా వాడు డాడీ నేను చిన్నప్పుడు బొద్దుగా ఉంటే అంకుల్ నన్ను ముద్దుగా గణపతి అని పిలిచేవారు ఏ అంకుల్ అంతే అంతే బావగారు మీరు ఒక గంట రెస్ట్ తీసుకోండి మాకు చిన్న పని ఉంది మేము చూసుకుని వచ్చేస్తాం అదేంటి ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్తానంటారేంటి అంటే ఇందాక ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి వచ్చామండి ఇప్పుడు గనక వెళ్ళి ఆఫ్ చేయలేదనుకోండి చాలా డేంజర్ అయిపోతుంది సరే మీరు వెళ్ళండి నేను బాబు ఆడుకుంటున్నాను అయ్యో
ఆ గ్యాస్ స్టవ్వే వీడితో కనెక్ట్ అయ్యింది. ఆ గ్యాస్ కు వీడికి కనెక్షన్ ఏంటి? అదే డాడీ, మా ఇంటి తాళాన్ని గుమ్మం పైన ఉన్న వెంటిలేటర్ లో ఉంచుతాం. ఆ ఉంచితే అంకుల్ నన్ను ఎత్తుకుంటే నేను ఆ తాళాన్ని తీసి పెడతాను. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఆ బొక్కలో చిచి ఆ కన్నంలోకి నా చెయ్యి దూరదు, వీడి చెయ్యి మాత్రమే దూరుతుంది. చూసారా? ఓహో, ఆ సరే, త్వరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. థ్యాంక్ యూ. అదేంటి ప్రేమండి? ప్రేమ నా బాబును కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పెంచుతున్నాడు గోవిందం. అమ్మో, ఇంకో దండ కొట్టం ఎందుకు? దండగా ఒరే దొంగనా కొడక, నీకు పట్టుమని ఆరడు లేవు. ఇప్పుడే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే తప్పకుండా నీ బాబు ఎవడో లాయరో లేకపోతే పొలిటీషన్ అయి ఉంటాడ్రా. ఎవడైతే ఇంకా నంకుల్, ఇదిగో నువ్వు ఏదైనా అబద్ధాలు చెప్పాలనుకుంటే ముందుగా నాతో చెప్పు, నేను దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాను. సడన్ గా నువ్వు ఏదైనా అబద్ధాలు చెప్తే నేను ఇబ్బందుల్లో పడిపోతాను. అలాగే గురుగారు. మళ్ళీ ఎయిర్పోర్ట్ కొచ్చావు? ఇంకాసేపట్లో మీ రెండో నాన్న రాబోతున్నాడు. ఏంటి, ఒక మనిషికి ఇంతమంది నాన్నలు ఉంటారా? మామూలు మనుషులకైతే ఉండరా, నువ్వు గోపాలకృష్ణుడు కదా, అందుకని నీకు ఇద్దరు నాన్నలు. పద అంకుల్, నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నాకు ఒక్క నాన్న కూడా లేడు, కానీ బయటికి వచ్చేసరికి ఇద్దరిద్దరు నాన్నలు తయారయ్యారు. అది సరేరా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన యాక్షన్ ఏమిటంటే నువ్వు చెప్పక్కర్లేదు, డాడీ నెంబర్ 2 అంటూ వెళ్ళి అప్పుడు గాని ఫ్రాడ్ నెంబర్ 2 అంటూ వచ్చి చెప్పుతో కొడతాడు. చెప్పింది చెయ్యి పద. ఓకే. ఆ చుడీదార్ లాల్చి వేసుకుని బెంగాలీ బాబులాగా వస్తున్నాడు చూసావా, అతనే మీ డాడీ నెంబర్ 2 సుధాకర్. ఓకే, సీన్ అర్థమైంది. ఇవ్వు దండ. ఓహో బాబు, బాబు గోపాల్, ఎన్నాళ్ళకి నేను చూశానరా. వెల్కమ్ బావగారు, వెల్కమ్. నేనండి మీ బామ్మరిది గోవిందాన్ని. చాలా సంతోషం మిస్టర్ గోవిందం. డాడీ డాడీ, రోజు ఫోటోలో నిన్ను చూసి చూసి నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావా అని కలలు కట్టున్నాను డాడీ. అందుకోసమేగా నీకోసం ఎగురుకుంటూ వచ్చేసాను. ఈసారి నీతో వచ్చేస్తాను డాడీ. ఏ, ఇక్కడ ఈ అంకుల్ బాగా చూసుకోవట్లేదా? చూసుకుంటున్నాడు అనుకో, కానీ తండ్రి చూపించే ప్రేమకి మావయ్య చూపించే ప్రేమకి తేడా ఉంటుంది కదా. వాడికి చిన్నప్పటి నుంచే సెంటిమెంట్ పాలు కొంచెం ఎక్కువ పోసాను బావగారు, అందుకే మీరంటే వాడికి అంత అభిమానం అన్నట్టు. మీ లెవెల్కి మా ఇల్లు సరిపోదని డాల్ఫిన్ లో రూమ్ బుక్ చేశాను, పదండి. అక్కర్లేదు గోవిందం, నేను కలకత్తా నుంచి ఫోన్ చేసి అప్సరాలో రూమ్ రిజర్వ్ చేసుకున్నాను. అప్సరా హోటల్లోనా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ సుధాకర్ ఫ్రమ్ కలకత్తా. నా రిజర్వేషన్ ప్లీజ్ ఫిల్ దిస్ కాల్. ఆల్ రైట్, రూమ్ నంబర్ 604. థ్యాంక్ యూ. ఇప్పుడు 602లో మీ డాడీ నెంబర్ 1 ఉన్నాడు, 604లో ఈ డాడీ నెంబర్ 2 ఉన్నాడు. ఏదైనా తేడా వస్తే నన్ను బంతాట ఆడేసుకుంటారేమో. మరేం పర్వాలేదు అంకుల్, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ సినిమా చూసావా? అందులో రాజేంద్ర ప్రసాద్ ఆడినట్టు దొంగతాడద్దా అంతేనట. ఏ గోవిందం, అక్కడ అయిపోయారేమిటి? రండి, వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. కమాన్ మై సన్, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? కమాన్ ఇక్కడ కూర్చో. నీకోసం బొమ్మలు, స్వీట్స్. చూడు, ఇది కారు, ఇది స్పోర్ట్స్ కార్, ఇది చూడు కోతి బొమ్మ. మీరుండగా కోతి బొమ్మ ఎందుకు బావగారు? వాట్ అంటే నా ఉద్దేశం, రాక రాక మీ అబ్బాయి దగ్గరికి వచ్చారు కదా, ఆ బొమ్మల బదులు మీరే ఆడించవచ్చు కదా. దట్స్ కరెక్ట్, నువ్వు వాడుకో. ఎక్స్క్యూజ్ మై. ఓకే. ఏయ్ ఏమిటి, ఎక్కడ సెటిల్ అయిపోయావు? yes. ఏమిటి అసలు, అవతల డాడీ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాలి మర్చిపోయావా? ఆ డాడీ ఎప్పుడు అన్నవడం తప్ప నా కోసం ఒక్క బొమ్మ తేలేదు. నేను ఈ డాడీ దగ్గరే ఉంటాను. కొట్టానంటే? కొట్టావంటే నేను ఆశ్రమానికి పోతాను. నీకు దండం పెడతాను. ఓకే ఓకే, నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఏమంటున్నాడు బాబు? వెంటనే ఇంటికి వెళ్దాం అంటున్నాడు. అదేమిటి, ఎన్నో సంవత్సరాల తర్వాత బాబుతో గడపాలి, నేను వస్తే వచ్చి 10 నిమిషాలు అనవలేదు అప్పుడే వెళ్ళిపోతారా? అదే డాడీ, మా పైలట్ గాడికి అన్నం పెట్టాలి. పైలట్ ఎవడు? అవును వాడెవడు?
అదేంటి అంకుల్, మన పెంపుడు కుక్కకి నువ్వేగా పైలట్ అని పేరు పెట్టా? అప్పుడే మర్చిపోయావా? అబ్బే లేదు, మీ డాడీని చూసిన ఆనందంలో మన పెంపుడు కుక్క పేరే కాదు నా పేరు కూడా మర్చిపోయాను. బావగారు, మన గోపాల్ అన్నం పెట్టకపోతే అది మెతుకు కూడా ముట్టదండి. వెళ్ళక తప్పదా? తప్పదు సార్. తొందరగా వస్తాగా బాబు? వస్తా. రానా అన్న, బాయ్. టాటా.